अंदरिकी नमस्कारम मिनी राजधानी रచ్చబండ అంటే ఈ రోజు కొంచెం సబ్జెక్ట్స్ ఎక్కువగా లేవని బట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ రెండు ఉన్నాయని మినీ రాజధాని రచ్చబండ చూడబోతే కొట్టుచే వాట్లో ఈ బ్యాక్గ్రౌండ్ లో మేబీ వన్ నిమిషాలు ఎక్కువైతే అవ్వచ్చు ముందుగా కరోనా గురించి చేతులెత్తేసిన జగన్ అని ఒక వీడియో ఈ రోజు ఉదయం బాగా వైరల్ అయింది అప్పుడే చూస్తూ ఉండగానే మరి ఒక దాంట్లో 1,00,000 వ్యూస్ దాటిపోయినాయి ఇంకా ఫేస్బుక్ లో అట్లయితే మిలియన్స్ సో బేసిక్ గా ఏంటంటే మరి అక్కడ ఒక రాజ్యసభ సభ్యులు ఒక లోక్సభ సభ్యులు ఒక మాజీ శాసన సభ్యులు ఇంకా ఒకళ్ళిద్దరు అందరూ మా యూష్రా రైఖా పా సభ్యులు మరి వారు మాట్లాడుకుంటున్నది వినుంటారు ఏంటి బొక్క చేతులు ఎత్తాడు 12,000 శవం తీసుకెళ్ళేవాడు కూడా లేడు అని మాట్లాడుకుంటున్నారు అందరూ మాట్లాడుకునేదే ప్రజలందరూ అనునిత్యం గత నెల రోజులుగా మాట్లాడుకునేది ఇదే మా ఎమ్మెల్యేలు ఎంపీల్లో నేను ఓపెన్గా మాట్లాడుతున్నా ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు కాదు ఏ కొద్ది మంది ఉంటారు హృదయం ఉన్న మనుషులే ఎక్కువగా ఉన్నారు మరి అక్కడ ఉన్న పిల్లి బోసు గారు కానీ పిల్లి అనుకుంటే ఎప్పుడు ఆయనే పుల్ అవుతారు సో జాగ్రత్తగా ఉండండి సరే ఇప్పుడు చాలా మనసేపు మాట్లాడుకున్నారు నిజంగా వాళ్ళ జెన్యూనిటీ కనపడింది దేర్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ విచ్ ఈస్ అన్ఫార్చునేట్లీ నాట్ దేర్ విత్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఈస్ సో కాల్డ్ అడ్వైజర్ ఏ రెడ్డి అనదర్ అడ్వైజర్ బి రెడ్డి అక్షరాలు సరిపోనంత మంది రెడ్లు ఉన్నారు మా రెడ్డికి సరే అది వదిలేసేయండి ఇక్కడ మనం చూడవలసింది ఎస్ మా పార్టీలో నోరిప్పి మాట్లాడలేకపోయినప్పటికీ నాకులాగా బట్ హృదయం ఉన్న ఎమ్మెల్యేలు హృదయం ఉన్న ఎంపీలు 90% ఉన్నారు వారి అందరి వాణి నేను వినిపిస్తున్నా మరి వారికి ధైర్యం లేకో ధైర్యం బయటికి రాకో ధైర్యం లేక అన్నది ఇప్పుడు దాకా ఓపెన్గా ఎవరో మాట్లాడలేదు కాబట్టి అర్థమైపోయింది బట్ మనసులో బాధ ఉంది దే ఆర్ ఎగ్జిబిటింగ్ దట్ బాధ వెరీ క్లియర్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ లీక్డ్ వీడియోస్ బట్ ఇప్పుడు మరి గతంలో అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారని మరి తెలుగువారి మనస్సాక్షి సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో హెడ్లైన్లో వేశారు మరి ఇప్పుడు మరి రేపు మనస్సాక్షిలో ఇది వేస్తారా లేదా అందరూ ఊహించినట్టే మార్ఫోడ్ వీడియో దేవినేని ఉమపై కేసు పెట్టినట్టు ఇంకొద్ది మందిపై అది టెలికాస్ట్ చేసిన వారిపై లేదంటే అది తీసిన వారిపై కేసులు పెడతారా గ్యారంటీగా పెడతారు మనకు సిగ్గుంటాయిగా అసలు మనం కేసు పెట్టకపోతే వింత అసలు కేసు పెడితే వింత ఉంది గ్యారంటీగా పెడతారు మీకు సిఐడి ఇన్ఛార్జ్ ఉన్నాడు ఏదైనా ఉసుకో అంటే చాలు దూకుతాడు పైకి కేసులు పెట్టడానికి చూద్దాం మరి పిల్లిపోస్ గారితో అబుల్ సత్యనారాయణ గారితో మై కొలీగ్ భరత్తో ఏమైనా స్టేట్మెంట్స్ ఇప్పిస్తారు అసలు మేము ఎలా మాట్లాడలేదు అసలు జగన్ మించిన ముఖ్యమంత్రి లేడు అసలు కరోనా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సరే అఫీషియల్గా 12,000 చూపెట్టినా అనఫీషియల్గా 50,000 ఆగింది అదే ఇంకెవరన్నా ఉండుంటే కరోనా డైలీ 1,00,000 అయిపోయేది అని మేము అనుకుంటా ఉంటే ఇటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి అసలు దేశ ప్రజలందరూ భావిస్తున్నారు అని చెప్పి మేము ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ విజువల్స్ కి మిమిక్రీ ఆర్టిస్టులతో మిమిక్రీ చేసి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు అని చెప్పి కేసులు పెడతారా? పెడతారు, మీరు పెడతారు. కానీ ప్రజలకే సినిమా అర్థమైపోయింది మీరేమి చేయట్లేదని, మీరు చేతగాని వాళ్ళని, సన్నాసులని, దద్దమ్మలని అనుకుంటున్నారు. బట్ మీకు వినిపించుకోరు కాబట్టి, మీకు చెవుడు కాబట్టి దట్స్ ఓకే. బట్ ఈరోజు హైకోర్టు వారు కూడా చెప్పు తీసుకొట్టినట్టుగా మరి కరోనా మీద మీరు మాట్లాడేదేంటి, మీరు చేసేదేంటి, ఇలాగైతే చీఫ్ సెక్రటరీకి కూడా నోటీస్ ఇస్తాం అన్నారు. మనకేమి దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు ఉంటుంది మన ప్రభుత్వానికి. పైగా అయ్యా న్యాయమూర్తులారా, హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీరంటూ ఉండబట్టి ఈ మాత్రం అన్న ప్రజలకు బ్రతకాలి అన్న హోపు, బ్రతుకు మీద హోపు ఉంది. కానీ మీరు ప్రిపేర్డ్గా ఉండండి. రేపో మాపో మా ముఖ్యమంత్రి లేఖ రాస్తాడు, ఇంకొక రెడ్డి ఏంటి అడ్వైజర్, సలహాదారుడు, అతి ముఖ్య సలహాదారుడు దాన్ని మీడియాకి ఇస్తాడు. ఏంటంటే నవరత్నాలు మేమెంతో శ్రద్ధగా అంతఃకరణ శుద్ధిగా ప్రజలకు ఇస్తూ ఉంటే ఈ కోర్టు వారు మా మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. దీనికి కేంద్రంలో ఆ పై కోర్టులో ఉన్నవారు సహకారం ఉంది. సో కాబట్టి చర్యలు తీసుకోండి అని చెప్పి లేఖ రాస్తారు. బట్ దయచేసి మీరు చెల్లించొద్దు. ప్లీజ్ ప్లీజ్ సేవ్ అస్. మీ చేతుల్లోనే మా రాష్ట్ర భవిష్యత్తు ఉంది, మీ చేతుల్లోనే ప్రజలందరి భవిత ఉంది. సో కాబట్టి ఈ చెత్త కంప్లైంట్లు, ఈ చావచచ్చిన చేతగాని ఈ ప్రభుత్వం వేసే కంప్లైంట్లని దయచేసి యూ డోంట్ బాదర్. కైండ్లీ సేవర్స్. ఓకే, ఇంకా కరోనాని హైకోర్టు వాళ్ళు తిట్టారు, వీళ్ళేమీ చేయట్లేదని మా పార్టీ వాళ్ళకి అన్నారు. ఇంకా ఆ ఇష్యూ పక్కన వదిలేద్దాం. ఇక నెక్స్ట్ ఇష్యూ మరి రాజధాని సరే ఏదో రకరకాలుగా ట్రై చేశారు, కుయుక్తులు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 2 సార్లు ఛార్జ్ కొట్టారు, హైకోర్టులో 4 సార్లు ఛార్జ్ కొట్టారు. అయినా మాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు, ఎందుకంటే మా బై బర్త్ డిఫెక్ట్ అది. ఏపీ ఓకేఎస్ బీచ్ కారిడార్ ఇన్ వైజాగ్, ఇదండి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన అతి ముఖ్యమైన న్యూస్. ఇదంతా మీరు చదవలేరు ఈ చిన్న కెమెరాతో, నేను జస్ట్ కంటెంట్ చెప్తా. ది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆన్ ట్యూస్డే అప్రూవ్డ్ ఎ slew ఆఫ్ న్యూ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ 1,000 crore వైజాగ్ బీచ్ కారిడార్ టు మేక్ విశాఖపట్నం ద ప్రీమియర్ టూరిస్ట్ డెస్టినేషన్. టూరిజం కావాలరా యూజ్లెస్ ఫెలోస్ మీకు?